Express, an international courier service. సపోర్ట్ వల్ల ప్రజాదరణతో చాలా పెద్ద సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ఈరోజు ఆ సక్సెస్ గురించి మీతో మాట్లాడి మీతో కలిసి మా ఆనందాన్ని పంచుకుందామని, మీ ద్వారా ప్రజలకి మా ఆనందాన్ని చెప్దామని ఈరోజు అందరం ఇక్కడ మీ గ్యాదర్ అయ్యాము. కానీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఆ దేవుడు మాకు ఎంత సంతోషాన్ని ఇచ్చాడంటే, భగవంతుడు సంతోషాన్ని ఇచ్చినప్పుడు మేము ఎంత ఆనందంగా తీసుకుంటున్నాము ఈ సక్సెస్ని, ఆయన్ని దుఃఖాన్ని ఇచ్చినప్పుడు కూడా అలాగే తీసుకోవాలి, ప్రతిదాని వెనక ఏదో ఒక రీజన్ ఉంటుంది అని అర్థమైనప్పటికీ ఇంకా చాలా బాధ ఉంది. మా జీవితాల్లో చాలా పెద్ద లాసెస్ జరిగాయి. ఒక 1 మంత్లో మా అత్తగారు రాజశేఖర్ గారు మదర్ చనిపోయారు. జస్ట్ రిలీజ్కి ఒకరోజు ముందు మా అన్నయ్య చనిపోయాడు. వాడు యాక్చువల్గా ఈ సినిమాకి లైన్ ప్రొడ్యూసర్గా పనిచేశాడు. ఈ సినిమాలో వాడు ఒక సీన్లో కనబడతాడు కూడా. ఒక క్షణం వాళ్ళని తలుచుకుని ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. పాత్రికేయులకు, వెబ్ సోషల్, ఎవ్రీవన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ యూనో పబ్లిసిటీ ప్రమోషన్స్, యూ గైజ్ హావ్ హెల్ప్డ్ అస్ అ లాట్. చాలా హెల్ప్ చేశారు ప్రమోషన్స్కి. వీ కెనాట్ థ్యాంక్ యూ మోర్. యూనో ప్రాబబ్లీ యూనో ఫస్ట్ డే సక్సెస్ అయిన తర్వాత మీకు కూడా జోష్ వచ్చి ఇంకా ప్రమోట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ప్రేక్షకులకు, ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ దెమ్, గత 4 రోజుల నుంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. ఫిల్మ్కి రిలీజ్ అయింది, ఫస్ట్ యుఎస్ నుంచి స్టార్ట్ అయింది, ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. యుఎస్లో ఫస్ట్ షోస్ పడి ఫ్రైడే మార్నింగ్ నిద్ర లేవగానే కొన్ని టన్స్ ఆఫ్ మెసేజెస్ అనమాట. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ మెసేజ్, ఎవ్రీ మెసేజ్ వాజ్ పాజిటివ్, ఎవ్రీ మెసేజ్ వాజ్ ఓవర్వెల్ ఓ మై గాడ్ అనేది ద మినిమం అనమాట ఎక్స్ప్రెషన్. సో అక్కడ స్టార్ట్ అయిన తర్వాత, ఇక్కడ ఫస్ట్ షో పడిన తర్వాత హిట్ అనేది ఏ రేంజ్లో హిట్ అయింది అనేది బై ఈవినింగ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది సక్సెస్ అర్థమైంది. హిట్, సూపర్ హిట్, మ్యాసివ్ యూనో బ్లాక్ బస్టర్, మ్యాసివ్ బ్లాక్ బస్టర్ అలా. సో పీపుల్ ఓన్డ్ ద ఫిల్మ్ ఫర్ సమ్ రీజన్. దే ఫెల్ట్ లైక్ యూనో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ ఇస్ లైక్ ఎ హాలీవుడ్ ఫిల్మ్ ఒకటి. అండ్ దెన్ రాజశేఖర్ గారిని ఫ్రెష్గా చూసాం. అంటే మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు, ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఏవైతే నెగిటివ్స్ వచ్చినాయో దానికి కంప్లీట్ 180 డిగ్రీస్ ఫ్లిప్ అనమాట. సినిమా రిలీజ్ అయ్యే టైంకి 180 డిగ్రీస్ ఫ్లిప్ అండ్ ఎవ్రీబడి పాజిటివ్. అంటే దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ నెగిటివ్ రిమార్క్ అబౌట్ ద ఫిల్మ్. పీపుల్ ఎక్స్పీరియన్స్ కోసం రండి సినిమా చూడండి అని కూడా యూనో దేవ్ owned it and they started promoting audience. So a big thanks, you know, Melody inkokasari prove chesaru content unte you know cinema enta petti teesamo anedi doesn't matter. You will appreciate it and you will come and you know shower your love and affection towards the film ani. Thank you for that. So cinema, సో మచ్ రెస్పాన్స్. టెక్నికల్గా చాలా బాగుంది, యాక్టర్స్ అందరూ బాగా చేశారు, యూనో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అండ్ ఆల్ దాట్. సో ఐ జస్ట్ వాంట్ మై టెక్నికల్ టీమ్ టు టాక్ లిటిల్ బిట్ అబౌట్ ద ఫిల్మ్. సో అప్రిషియేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ సినిమాటోగ్రఫీ. సో మీకు తెలుసు సినిమాటోగ్రఫీ, సినిమాకి 5 సినిమాటోగ్రఫీలు పనిచేశారు. అంటే ఇట్స్ నాట్ ఎ కాన్షియస్ డెసిషన్, బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అందరూ చేయలేకపోయారు. సో వీ హ్యాడ్ టు యునో గో విత్ మల్టిపుల్ సినిమాటోగ్రఫర్స్ అనమాట. సురేష్, వీ స్టార్టెడ్ విత్ సురేష్ రఘుతు. ఓపెనింగ్ డ్యామ్ సీక్వెన్స్ బైక్ చేజ్ సీక్వెన్స్ షూట్ చేసింది తినే. అండ్ ద హోటల్
సో అన్ఫార్చునేట్గా వాళ్ళ ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఫాదర్కి హీ కుడెంట్ కంటిన్యూ. సో ఎన్ఐఏ ఆఫీస్ షూట్ టైంలో హీ హ్యాడ్ టు గో బ్యాక్ అనమాట. సో మేము ఇద్దరం చందమ కథలకు పనిచేస్తాం, సో యూ ఆల్ నో దాట్. యూనో థ్యాంక్ యూ సురేష్, అండ్ యూనో విల్ కంటిన్యూ ద జర్నీ. థ్యాంక్ యూ. అండ్ దెన్ సురేష్ అగైన్ ఎన్ఐఏ ఆఫీస్లో చాలామంది యూనో చాలా బ్లూ టింట్ ఉంది, చాలా కూల్ కలర్స్ వాడారు, టోన్ అదంతా అని. సో శ్యామ్ వాజ్ ద గాయ్, సో హూ సో అగైన్ థ్యాంక్ యూ శ్యామ్. అంటే ఒక కెమెరామ్యాన్ స్టార్ట్ చేసి మూవీని లైట్ అప్ కూడా చేసేసిన తర్వాత ఇంకో కెమెరామ్యాన్ వచ్చి అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయడం అనేది చాలా కష్టం. యూనో చాలా అప్రహెన్స్ ఉంటాయి వాళ్ళ టోన్స్, ఎందుకంటే వీ ట్రావెల్డ్ ఫర్ 3 మంత్స్ బిఫోర్ వీ స్టార్టెడ్ షూటింగ్. సో యూ టుక్ charge right away and you delivered expect chesina quality. Thank you for that, and hope we'll work on a full fledged project in the future. Thank you Shyam. So and then the rest of the film Anji did more than 50% of the film. So yeah, we have a lot of stories to talk about, to discuss about, but సినిమా మొత్తం చూస్తే 5 సినిమాటోగ్రఫీలు చేసినట్టు లేదు. నేను రష్యన్ సినిమాటోగ్రఫర్స్ ఇద్దరు చేశారు, డ్యామ్ సీక్వెన్స్ కానీ హోటల్ సీక్వెన్స్ కానీ అవన్నీ, ఇట్ ఆల్ లుక్ ద ఎంటైర్ ఫిల్మ్ లుక్ లైక్ లుక్డ్ ఇన్ వన్ టోన్ అని. దాట్ ఈస్ బికాజ్ ఆల్ 5 ఆఫ్ దమ్ దే హ్యావ్ అండర్స్టూడ్, వాళ్ళ స్క్రిప్ట్ని అర్థం చేసుకొని స్క్రిప్ట్కి ఏం టోన్ కావాలి, ఎలాంటి యాంగిల్స్ కావాలి, ఎలాంటి లైటింగ్ కావాలి అని అర్థం చేసుకొని they delivered, and the entire film is looking like one piece. It's a patch lakunda. So thank you for that. Next appreciation, I think appreciation ela undandante overwhelming appreciation for Rajshekhar garu in the film. The Rajshekhar garu took everyone by storm. so evainante eena he overshadowed most of the crafts, most of the actors in the film, but we'll get to him last. andulo overshadow aina craft lo art direction okati chaala mandi ante they were like awed by the visuals of the film. Srikanth, so art direction and VFX work, visual effects, they go hand in hand. And ekkadaithe art avutundo akka nunchi VFX take off avutundi, and it's very hard to blend those two anamata, unless art director and VFX supervisor CV Rao garu raled, inka he'll be on his way. Annapurna Studios VFX anamata and DI. సో వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉంటేనే ఇట్ ద ఫిల్మ్ విల్ లుక్ లైక్ వన్ పీస్. సో హీ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్, యంగ్ టాలెంట్. హీస్ పుట్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్. డ్యామ్ సీక్వెన్సెస్ లైక్ డ్యామ్ సీక్వెన్స్ షూట్ చేసినప్పుడు ఇట్ వాజ్ నాట్ ఈజీ అండి. 300 మీటర్స్ హై డ్యామ్, పైకి కిందకి పరిగెట్టాలి, దేర్ ఇస్ నో రీసోర్సెస్, స్టేయింగ్ అలో. యా అక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే హీ వాజ్ స్టేయింగ్ అలోన్, డంజన్ హోటల్ కూడా కాదు అది, హీ వాజ్ స్టేయింగ్ అలోన్. యూ వాంట్ షేర్ సమ్ ఎక్స్పీరియన్సెస్? ఇట్స్ బిన్ మోస్ట్లీ గ్రేట్. ఓన్లీ విలన్ వాజ్ ద వెదర్. సో Georgia was too cold, Mumbai was too hot, and Thailand was so hot, but still we made it happen here. Like it's an amazing script, and we took it to another level. So thanks to director garu and our editor, and Anji garu especially, and Suresh garu, to make it look so cool. Thank you so much. So art ni special ga mention cheyakapodam, it's an appreciation actually, you know that, right? I understood it later. It is not overshadowing. Exactly. It has to go with the flow of this, movie, the story and all that. It shouldn't stand out on its own. Absolutely. So this is what which happened, and I feel very great about it. Also, I feel great about it. It didn't stand out, and it just blended in so well. Thank you, Srikanth.
Sir, my pleasure. My pleasure. So, again, ఏముంది మ్యూజిక్ గురించి మాట్లాడదాం. సో మ్యూజిక్ ఐ వాంట్ మై లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. శ్రీ చరణ్ అండ్ భీమ్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ గైస్. దిస్ ఈస్ ద డిఓడి, దిస్ ఈస్ ద డిఓడియో గై. సో సనీ లియోన్ పాట డిఓడియో ఎంత హిట్ అయిందో మీకు తెలుసు. అది అది యూనో అది ఇచ్చిన భీమ్స్ ఇది. కపుల్ ఆఫ్ వర్డ్స్. అందరికి నమస్కారం అండి. గరుడ వేగ పెద్ద హిట్ అయినందుకు, ఆ హిట్లో నాకు ఒక భాగం ఉన్నందుకు చాలా సంతోషం. యాక్చువల్లీ నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్ అప్పుడు యాక్చువల్లీ నాతో పాటు అందరు కలిసి డిఓడియో అనాలంటే ఎవరు సరిగా అనలేదు. ఈ రోజు ఏంటంటే సినిమా పెద్ద హిట్ అయింది కాబట్టి ఆ జోష్, అంటే పబ్లిక్ చెప్పేశారు పెద్ద హిట్ అని, ఆ జోష్ మా టీంలో ఎలా ఉందో తెలుసుకోవాలని నాకు ఆతృతగా ఉంది. లాస్ట్లో అది నేను పాడతాను, దాంతోపాటు మేము ఎంత సక్సెస్లో ఉన్నామో తెలియాలని ఒక చిన్న ఆశ. థ్యాంక్ యూ సార్. నా మైండ్ కరెక్ట్ రీడ్ చేస్తాను, లాస్ట్ పెట్టాను. థ్యాంక్ యూ భీమ్స్, వాజ్ వండర్ఫుల్ సాంగ్ యూనో ఇస్ ఇస్ రాకింగ్ ఎట్ ద చార్ట్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ అగైన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేమలే పాట లిరికల్ వీడియో ఇంకా రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ చేస్తాం వెరీ సూన్. బట్ మెలోడీ పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి విజువల్స్ చూసిన ప్రతి ఒక్కరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా 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 ఇంపార్టెంట్, ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ నాట్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్. సో వీ హ్యాడ్ యునో అవర్స్ ఆఫ్ డిస్కషన్స్ ఆన్ ఎలా ఉండాలి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, వాట్ వీ వాంట్, యూనో హౌ వీ వాంట్ గో అబౌట్ ఇట్. లార్జర్ దాన్ లైఫ్ ఇమేజెస్ ఉన్నప్పుడు లార్జర్ దాన్ లైఫ్ స్కోర్ కావాలి. సో యూనో శ్రీచరణ్ పాకల్ ఆల్రెడీ యూ నో క్షణంలో హీ గేవ్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్, హీ గాట్ అప్లాడెడ్ ఇంటర్నేషనల్ యాజ్ వెల్ ఫర్ దాట్. అండ్ గుంటూ టాకీస్ కూడా మేము వర్క్ చేసాం టుగెదర్. ప్రాబ్లీ దిస్ ఈస్ హిస్ బెస్ట్ వర్క్ so far, should I? Yeah. Yeah. Sure? Yes. So, tell them something about score. అంటే స్కోర్ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు విజువల్స్ స్కోర్ డైరెక్షన్ అంటున్నారు. సో స్కోర్ ఏంటి, జస్ట్ గివ్ దెమ్ అ పీస్ ఆఫ్ యువర్ మైండ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గాట్ అన్ అమేజింగ్ రెస్పాన్స్, చాలా చాలా ఐ గాట్ అ హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అప్పుడు రిలీజ్ చేయాలి సినిమా, దెన్ యూ నీడ్ టు టాక్ థింక్ అబౌట్ రిలీజ్ డేట్ అనమాట. సో వీ టుక్ 4 months ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. నాట్ దట్ హీ స్లో, దట్ దానికి దీనికి సంబంధం లేదు. స్కోర్ ఇఫ్ యూ వాంట్ ప్రాపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇఫ్ యూ వాంట్ స్కోర్ టు స్టాండ్ అవుట్, ఇఫ్ యూ వాంట్ స్కోర్ టు బ్లెండ్ విత్ ద ఫిల్మ్, అంత టైం పడుతుంది. సో ఐఎమ్ గ్లాడ్ యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్స్కి అంత టైం ఇవ్వగలిగాము. సెకండ్లీ అన్నాలు కూర్చొని ఓపిక్గా చేసినందుకు, బట్ హీ బిలీవ్డ్ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. అంతే కదా? Yes, definitely. అలాంటి విజువల్స్ వస్తే స్కోర్ అసలు వదలం మ్యామ్. థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. నిరంజన్ కమ్. సో ఇంతవరకు మా కో రైటర్ నేను ఇంతవరకు స్టేజ్ మీదకి రాలేదు, అడుగు సిగ్గు ఎక్కువ. చిన్నోళ్ళలా ఉన్నాడు కానీ మెదడులో చాలా ఉంది విషయం. సో చందమామ కథలకు కూడా హీ కో రోడ్ ది ఫిల్మ్ విత్ మీ, అండ్ దీనికి ఫుల్ ఫ్లెజ్డ్గా ద ఎంటైర్ ఫిల్మ్ వీ సాట్ డౌన్ ఇద్దరం కలిసి రాసింది. సో లాట్ ఆఫ్ డిస్కషన్స్, చాలామంది సీన్స్లో సెకండ్ హాఫ్లో ఆదిత్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసేది చాలా చాలా యూనిక్గా నరేట్ చేశారు. రెగ్యులర్గా ఇది జరిగింది అని చెప్పేకుండా యూ టుక్, అంటే ఆడియన్స్ ఆర్ గ్యాలరీస్ అంటారు, అంటే 20 rupees 10 rupees టికెట్ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు అది రాసినట్టున్నారు స్క్రిప్ట్ అని అని యునానిమస్గా ఆ పర్టికులర్ సీన్కి లాడ్ ఆఫ్ అప్రిషియేషన్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ యూనో పూజ రాజశేఖర్ డైలాగ్స్ సీన్స్ అవన్నీ ఎలాగూ ఉన్నాయి, బట్ దీనికి యూనిక్గా that was a conscious decision. So there were a lot of debates, a lot of brainstorming sessions and matter. I'll ask it up. You want to talk about that a little bit? You want to talk anything? Once the
రెస్ట్రిక్షన్స్ లేకపోతే ఇమాజినేషన్ హ్యాస్ నో బౌండరీస్ అండి. వావ్, వెల్ సెడ్. సో ఐ వాంట్ టు థ్యాంక్ జీవిత గారు, రాజశేఖర్ గారు ఫ్రమ్ హోల్ హార్టెడ్, బికాస్ వాళ్ళు చూడడానికి కొంచెం, సార్ చెప్తున్నాను, చెప్పట్లేదు, బట్ మాకంటే చాలా యంగ్గా ఆలోచించారు. సో దాట్ ఈస్ ద, అది కావడం రాయడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ దాన్ని బిలీవ్ చేసి స్క్రిప్ట్ని షూట్ వరకు తీసుకెళ్ళడం, అలాంటి సీన్స్ కానీ అంత కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేని తీసుకోవడానికి ఇంకా మేము ఎక్కడ ఇంటర్ఫియర్ చేయలేదన్నమాట. మర్చిపోయి అది అది ఒక రూమర్ ఉంది, జీవిత రాజశేఖర్ ఇంటర్ఫియర్ చేస్తారని. ఇక్కడ ఏదైనా ఇంటర్ఫియర్ చేశామా అడగండి. ఎందుకు ఇంటర్ఫియరెన్స్ లేదంటే బికాస్ ద స్క్రిప్ట్ స్క్రిప్ట్ వాజ్ క్రిస్టల్ క్లియర్. ఎస్ అండి, అంతే ఇంకేం. వాళ్ళ కన్విక్షన్ ఎంత దూరం వచ్చింది, మా దానికంటే వాళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువ. థ్యాంక్ యూ. దట్ ఈస్ ట్రూ, వెరీ ట్రూ యాక్చువల్లీ. అంటే స్క్రిప్ట్ రాసేటప్పుడు, కథ రాసుకొని రమ్మన్నప్పుడు ఇనీషియల్ డిస్కషన్స్లో మేము అందరం లిమిటేషన్స్ ఏంటి, ఇప్పుడు ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకుని లిమిటేషన్సా, ఆయన ఫిజికల్గా. అతనేమో మలేషియాలో ఇంకొక ఆయిల్ రిగ్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి అంటే అక్కడ నుంచి మలేషియా వెళ్ళి, అక్కడ నుంచి 1 hour బోట్ రైడ్ వెళ్ళి ఆయిల్ రిగ్ చూసుకొని, ఓకే ఇది బాగుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఇన్ ద లాస్ట్ 1 year. సో సినిమా అవుతున్నప్పుడు 1 year పట్టింది అని అనిపించింది, కానీ రిలీజ్ అయిన తర్వాత అందరూ 1 year తీస్తారు ఈ సినిమా అన్నారు. బట్ అగైన్ వర్కింగ్ డేస్ ఆర్ ఓన్లీ 93 వర్కింగ్ డేస్, దాట్స్ ఇట్. సో యూనో ప్రాపర్ ప్లానింగ్ అండ్ ఆల్ దట్. అగైన్ యూనో థ్యాంక్స్ టు నిరంజన్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్. థ్యాంక్ యూ. అన్నీ అని అనుకున్నాం, సడన్గా అనంత్కి ఫోన్ చేశాను. అనంత్ పోస్టర్స్ ఇంత బాగుండడానికి కారణం అనంత్ అండి. పది ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంతవరకు నేను చేసిన ప్రతి సినిమాలో ప్రతి సినిమాకి పోస్టర్ డిజైన్ చేసుకోవడం అనేది ఇట్ యూస్ టు బి ఎ టాస్క్ అనమాట. అంటే టాస్క్ ఎందుకు అని అంటే కాన్స్టెంట్గా ఫాలోఅప్ చేసి వీలైతే ఆర్ అక్కడికి వెళ్ళి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని చేయి పట్టుకొని డిజైన్ చేయిస్తే కానీ వర్క్ వచ్చేది కాదు రిటర్న్. సో ఐ వాజ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ బిఫోర్ దిస్ ప్రాజెక్ట్ అనమాట. ఐమ్ లైక్ నో, ఐ నీడ్ టు ఫైండ్ సంబడీ హూ ఇస్ నా వేవ్ లెంగ్త్లో ఉండి మన ఫోన్ కాన్వర్జేషన్స్లో మన పోస్టర్స్ చేసి ఇవ్వగలిగే వాళ్ళనేది. ఐఎమ్ గ్లాడ్ ఐ ఫౌండ్ అనంత్. సో ఫస్ట్ బజ్ స్టార్ట్ అయిందే ఫస్ట్ పోస్టర్ నుంచి, అండ్ ఇట్స్ బీన్ ఎ గ్రేట్ జర్నీ అనంత్. ఇప్పుడు కూడా సినిమాతో పాటు ఒక ప్లెజెంట్గా ఉన్న ఐజ్కి అనేది జనరల్ టాక్ వచ్చిందండి. అండ్ హీస్ ద రీజన్ వై స్టైలిస్ట్ బాబీ. యాక్చువల్ నిజంగా చెప్పాలంటే ఆ మైక్ ఇచ్చాగా చేతిలో పట్టుకో నాకు. సో ఆయన ఆ స్టైలిస్ట్ లాంగ్వేజ్ అది. సో థ్యాంక్ యూ బాబీ. యూ వాంట్ టు సే సంథింగ్? దిస్ ఇస్ ద ఫోర్త్ మూవీ విత్ సర్, డైరెక్టర్ సర్. ఐ యామ్ వెరీ హ్యాపీ. నో రిస్ట్రిక్షన్ ఫర్ మీ, ద కైండ్ ఆఫ్ ద అవుట్పుట్ ఇస్ సూపర్బ్. థ్యాంక్ యూ గైస్. ఎడిటర్ ఈయనకి ఒక బ్యాడ్ నేమ్ ఉందండి ఇండస్ట్రీలో. ఈయన చాలా నెమ్మదిగా ఎడిట్ చేస్తారండి. నెమ్మదిగా అంటే సినిమా చాలా స్లోగా ఉంటుంది, ఈయన ఎడిట్ చేస్తే ఎడిటింగ్ క్రిస్ప్గా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఎడిటర్ కత్తిని వాడితే బాగుంటుంది అని చెప్పి పాపం చాలా రివ్యూస్లో వచ్చినాయి. బట్ ఐ థింక్ గర్డ్వేగా ప్రూవ్స్ దట్ యునో ఇట్స్ నాట్ అబౌట్ ది ఎడిటర్, బట్ ఇట్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ద స్టోరీ. So you want to say something about editing, how we edited and basics of editing, what people think editing is? Okay, first script ichinappudu koncham kangaresindi, endukante scenes anni larger than life scenes. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఇట్ వాజ్ లైక్ ట్రక్ వస్తుంది, ఒక వ్యాన్ ఉంటుంది, ఇట్లా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు ఇది ఎలా తీస్తారు, తీయగలరా లేదా అని ఒక డౌట్ నేను తనతో కూడా కన్వే చేశాను. బట్ ఫ్రమ్ డిసెంబర్ ఐ గాట్ టు లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ఒక్కో సీన్ రష్ వస్తుంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. ద ఫస్ట్ సీన్ ఐ గాట్ వాజ్ చేజ్ సీక్వెన్స్, బైక్ చేజ్, ఫస్ట్ మూవీలో వచ్చిన బైక్ చేజ్.
అది వచ్చిన తర్వాత ఐ వాజ్ జస్ట్ షాక్, అంటే ఇంక ఈ సినిమా ఖచ్చితంగా స్క్రిప్ట్లో ఎలా ఉందో అలా తీసేస్తాడు అని అనిపించింది ఆ రష్ చూసిన తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ అందరూ చెప్పినట్టు రిస్ట్రిక్షన్ అనేది ఉండదు, ఈ సీన్ ఇట్లాగే చేయండి లేకపోతే నేను రాసినట్టే ఉండాలి, ఫైనల్ ఇది సినిమా థియేటర్లో ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనుకుని చేస్తాము. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి ఎక్స్టెన్సివ్ టైం పట్టింది, అంటే బాగా టైం పట్టింది ఎడిట్ చేయడానికి బికాజ్ ఆఫ్ ద వే హీ షాట్ ఇట్. ద రష్ వాజ్ వెరీ గుడ్, ఎక్సలెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ షాట్ చూడాల్సి వస్తుంది. కెమెరాస్ 4-5 కెమెరాస్ వాడారు, ఇంక్లూడింగ్ డ్రోన్, ఈ చిన్న కెమెరాస్, గోప్రోస్, ఇవన్నీ కలిపి మెయిన్ కెమెరాస్ ఒక 2-3 వాడినా ఈ కీ కెమెరాస్ కొన్ని ఉన్నాయి, కొన్ని యాంగిల్స్ ఎక్స్పోజ్ చేయడానికి, సో అవి వాడారు. ఎవ్రీ షాట్ ఎన్ని టేక్స్ తీసినా సరే అవన్నీ చూడాల్సి వచ్చింది, ఎందుకంటే మైన్యూట్ థింగ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. మీరు గమనిస్తే సినిమా చూసిన వాళ్ళందరికీ క్లియర్గా అర్థమవుతుంది, సో అవన్నీ చూసి చేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే బేసిక్ థింగ్ ఆఫ్ ఎడిటింగ్ ఏంటంటే రివ్యూస్లో చూస్తూ ఉంటాము, లెంత్, సినిమా లెంత్ ఎక్కువ ఉంటే ఎడిటర్ని దాన్ని ఎడిటర్కి దానికి రెస్పాన్సిబుల్ చేసేస్తారు. బట్ సినిమా లెంత్ ఎప్పుడు ఎడిటర్ చేతిలో ఉండదండి, ఏంటంటే స్టోరీ బట్టి ఎడిట్ వెళ్తుంది. ఎడిట్ స్టోరీ ఎలా ఉంది, స్టోరీని ఎంతలో చెప్పొచ్చు అనేది మ్యాక్సిమం ట్రై చేసి దానిలో చెప్పడానికి ట్రై చేస్తాం. సో స్టోరీ పాడైపోతుంది అని చెప్పి, స్టోరీ పాడైతే లెంత్కి లెంత్ పెరుగుతుందని చెప్పి స్టోరీ మనం కట్ చేసేసి లేకపోతే ఇది అవసరం లేదు లేకపోతే అవసరం లేని ఎలాగో తీసేస్తాం, బట్ లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి స్టోరీని మనం బ్యాడ్ చేయని అవసరం లేదని నా ఫీలింగ్. అట్ ద సేమ్ టైం లెంత్ అనే కొన్ని సీన్స్ కమర్షియల్ ఫార్మాట్లో కొన్ని కామెడీ సీన్లు తీసేసినా మనకు కథకు అడ్డం రావు, బట్ ప్రవీణ్ చేసే సినిమాల్లో ఖచ్చితంగా ఎవ్రీ సీన్ విల్ బీ సో ఇంపార్టెంట్. ఆ సీన్ని నేను షార్ట్గా ఎలా చెప్పాలో ట్రై చేస్తాను తప్ప తీసేయడానికి అవకాశమే ఉండదు అన్నమాట, స్క్రిప్ట్ అట్లా రాసుకుంటాడు తను. సో లెంత్ అనేది దయచేసి ఎవరు ఎడిటర్కి రెస్పాన్సిబుల్ చేయొద్దు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టోరీ. అంటే రివ్యూస్లో నేను ఎప్పటి నుంచో నేను రివ్యూస్ చదువుతూ ఉంటాను, నాకు చెప్పే అవకాశం రాలేదు, ఇప్పుడు వచ్చింది. డబ్బింగ్ అయిపోయాక వాళ్ళిద్దరిని చూశానండి, అప్పుడు దాకా నేను ఎడిటింగ్ రూమ్లో వాళ్ళని చూడలేదు. ఒక భయం ఏంటంటే షీఈస్ ఏ డైరెక్టర్ అండ్ హీఈస్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్డ్ హీరో, వచ్చి నా అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే పెద్ద హీరోతో వర్క్ చేసింది రాజశేఖర్ గారు. సో ఆయన వచ్చి ఏమంటారు ఎడిట్ని ఏమంటారు, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళిద్దరికి. సో ఎడిట్ని ఏమంటారు అని చిన్న ఇది ఉంది, దే జస్ట్ అంటే స్టోరీని నమ్మి ఎలా నమ్మారో ఎడిటర్ని కూడా అలాగే నమ్మారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికంటే ఎక్కువ ఐ షుడ్ థ్యాంక్ మీడియా పీపుల్ బికాజ్ ఎక్కడ కూడా ఐ మీన్ వీ గాట్ అ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ మీడియా. అండ్ ఫస్ట్ టైం నేను ఒక పాజిటివ్ రోల్ చేశాను, ఇప్పటివరకు అందరూ నెగిటివ్ క్యారెక్టర్స్, సో విలన్కి దానికే పిలిచారు. సో ఫస్ట్ టైం నాకు మంచి పాజిటివ్ రోల్ ఇచ్చారు డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ చాలామంది కాల్స్ చేస్తున్నారు పాజిటివ్ రోల్స్ కూడా ఇప్పుడు, సో యా సీరియస్లీ. సో అండ్ ఐ షుడ్ మోర్ దెన్ ఐ షుడ్ థ్యాంక్ జీవిత గారు అండ్ రాజశేఖర్ గారు, ఐ షుడ్ థ్యాంక్ శివాని అండ్ శివాత్మిక ఫర్ దిస్ సార్. సార్ యాక్చువల్లీ సినిమా చూసి నాకు ఫోన్ చేసి బాగానే టెంపుల్ రన్ ఆడిచ్చారు నీ చేత అని చెప్పారు ఫస్ట్ హాఫ్ అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ దెన్ ద ఫిల్మ్ సినిమాలా ఉంది ఏంటి అన్నిటికన్నా ఇట్స్ గ్రేట్ టు వర్క్ అండర్ గుడ్ ఎందుకు మనం చూస్తుంటాం ఇండియన్ క్రికెట్ టీమ్ సడన్గా గంగులీ ఇలాంటి ఒక క్యాప్టెన్ రాగానే బాగా ఆడడం మొదలు పెట్టింది, దెన్ ధోనికి, దెన్ కోహ్లీ. ఇట్స్ గ్రేట్ టు వర్క్ అండర్ అ గుడ్ క్యాప్టెన్ బికాస్ యూ గెట్ టు బికాస్ ఎవ్రీ సింగిల్ పర్సన్, ప్రతి ఒక్కరికి ఒకటి చేద్దాం, అందరూ ఇండస్ట్రీలో ఏదో ఒకటి, ఒక చిన్న స్పాట్ బాయ్, మాకు ఫుడ్ పెట్టే స్పాట్ బాయ్ నుంచి బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ వరకు ఏదో ఒకటి చేసేద్దామని వస్తారు. చాలామందికి వాళ్ళ పని చేయడానికి కూడా స్పేస్ దొరకదు, వాళ్ళ పని చేయడానికి స్పేస్ ఇచ్చి మమ్మల్ని నోచుకుని మా టార్చర్ భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెయ్యి క్వశ్చన్లు అండ్ మీరు చెప్పిన ఆయనకు ఒక పర్టికులర్ విజన్ ఉంటుంది, చాలామంది అది జనరల్గా తీసుకుని వేరేలా చేస్తారు. ఆయనకి చెప్పిన పని చేయించడానికే చాలా కష్టపడ్డారు అండ్ థ్యాంక్స్ ఫర్ రైటింగ్ సచ్ ఎ నైస్ రోల్ సార్. అంటే ఆ కష్టం అంతా ఇట్స్ పార్ట్ ఆఫ్ ద జాబ్ డిస్క్రిప్షన్, సో ఇట్ కమ్స్, ఇట్ హ్యాస్ టు కమ్ నేచురల్లీ, కమ్స్ విత్ ద జాబ్. And he always says that direction is about 70 to 80% people management and the rest is
దట్స్ ఎ సీక్రెట్ బయట చెప్పేస్తారు ఫర్ ఎవ్రీబడి ఎల్స్. అబౌట్ గరుడ వేగ చెప్పాలంటే ఫస్ట్ థింగ్ ఇస్ డాక్టర్ రాజశేఖర్ గారు, ఇట్ ఈస్ సో అమేజింగ్ టు సీ హిమ్ గ్లోరియస్ ఆన్ దట్ బిగ్ స్క్రీన్ కికింగ్ యాస్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ డెలివరింగ్ సచ్ ఎ హ్యూజ్ హిట్ ఫర్ అస్ ఆన్ ద హోల్ టీమ్స్ బిహాఫ్. దే సే ద యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇస్ బ్యాక్. ఐ హోప్ హీస్ బ్యాక్ అండ్ హీస్ హియర్ టు స్టే ఫర్ లాంగ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. You know, I've done a lot of glamorous roles, songs on the beach, romance with the hero, and I enjoyed all of that. But in this movie, I enjoyed representing the media in a very, very authentic way, in a short and sweet role. So I'm really, really thankful for that. And in a very positive way, I'm very, very thankful. And I'm really thankful that I was admitted for the second time in the Praveen Sattaru School of Filmmaking as a student. So thank you. And I feel privileged to be standing on the stage with such brilliance, you know. And my co-students, Pooja, Adit, thank you so much. You all were amazing. And the youngest student in the school, Rajshekhar sir. So I had a great time working with you all, and I think that's all. Thank you. I have to thank Praveen for writing such a fantastic character. When he spoke to me on the phone, I was immediately attached to it. And I read his screenplay and I was like, okay, this is a director that I want directing me. And I'm so thankful that Jeevita ji called me up while I was in New York, and she said, we want you to be part of this project. And I said, wow, like, you want me to be part of this? And I actually didn't really believe it. And then I came on board, and I read about Jeevita ji and Rajashekhar Garu, and I looked them up because I didn't know actually how many movies they had done. So I looked them up under Google, and I was pleasantly surprised, and what they did in the 80s for Telugu cinema is really something incredible. So I thought, I've got to be part. Yeah. And they continue to do that, and I think that's really something important for all of us to look up to, because they continue to do films, to do something different, and I really appreciate what they've been able to do. And it's really remarkable that this film has just done so well, and people have appreciated all the hard work that all of us have put into. And I think we all are really proud of this movie. And we have to thank Praveen again, because he's so talented, and he's been able to take Telugu cinema internationally. And I think we can continue to do that. So thank you, Praveen. Thank you. And thank you to Rajashekhar Garu for inspiring all of us. I mean, he was ready to go every day in the freezing cold and even in the heat while we were shooting. So thank you very much. Finish aipindi, now the release, now the promotions, the release. You know, first and foremost, the kickstart chesindi release ki overseas nunchandi, wall poster cinema. I need to thank them. We all need to thank them for a great release overseas. For the first time for my film, even Rajashekhar Garu's film, unprecedented release overseas anamata. Abhilash, Anil and Lokesh, especially US ki, and Funny Australia ki, they've done fantabulous job. 80 plus theaters release mundu you know, log chesaru. Thursday night premieres better. Thursday night premieres, you know, is something that we couldn't dream about, basically. So premieres betti Friday ki 30 screens perini. So now it's running in, you know, around, you know, 110, 120 screens across the world, just in US actually. And ఇక్కడ ఎంత కలెక్ట్ చేస్తుందో అంత కలెక్ట్ చేస్తుందండి యుఎస్లో రైట్ నౌ ద ఫిల్మ్. సో ద పాజిటివ్ బజ్ స్టార్టెడ్ ఇన్ యుఎస్ అండ్ ద కలెక్షన్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ నైజామ్కి వచ్చేసరికి శివకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. హీఈస్ గివెన్ అస్ ఎ గ్రేట్ రిలీజ్. యూనో ఫ్రైడే కలెక్షన్స్ ఎంత ఉన్నాయో మండే కూడా అంతే ఉన్నాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై యూజువలీ మండే వరకు వెయిట్ చేస్తారు టు డిక్లేర్ ఎ ఫిల్మ్ వెదర్ ఇట్స్ అ హిట్ సూపర్ హిట్ ఆర్ ఎ బ్లాక్ బస్టర్.
So today they've officially, sir, can I declare this as a blockbuster, or what do you say? చెప్తే ఏదైనా కమిట్ అయినట్టు ఉంటుంది అని చెప్పరు. కమిట్ చేంజ్ చేస్తే బెటర్ ఏమోగా. డెఫినెట్గా ఇది బ్లాక్ బస్టర్ కంటే పెద్ద హిట్ అండి. ఎందుకంటే రాజశేఖర్ గారి కెరీర్లోనే ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయనటువంటి రిజల్ట్స్తో ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈరోజు కూడా అన్ని షోస్ హౌస్ఫుల్. దాదాపుగా ఏంటంటే ఇక్కడికి కూడా లేట్ రావడానికి కారణం ఏంటంటే టికెట్స్ అప్లికేషన్స్ తోటి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఒక్కటి మట్టుకు నేను చెప్పగలుగుతాను, సారీ టు సే, ఎందుకంటే ఇక్కడ మైక్ ఇచ్చారు కాబట్టి. ఒకటి, ఈరోజు అంటే ఎవరికి రాకూడనటువంటి పరిస్థితి మరి మన యొక్క హీరో రాజశేఖర్ గారికి మరి మేడం జీవిత గారికి రావడం జరిగింది. మరి ఇలాంటి సందర్భంలో కూడా మనం నిజంగా గొప్ప అదృష్టవంతులం ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉండడం. ఎందుకంటే దాదాపుగా 30 సంవత్సరాల పాటు మరి ఎన్నో పాత్రలతో మెప్పించినటువంటి మన యొక్క రాజశేఖర్ గారికి జీవిత గారికి మరి ఒక తల్లిగా ఒక తనకి సోదరునిగా మరి ఈరోజు ఈ యొక్క కళామ తల్లి వీరి కుటుంబం వెనుక నిలబడి మరి మేమున్నామని చెప్పేసి ఆత్మస్థైర్యాన్ని నింపినటువంటి ఆ కళామ తల్లికి నిజంగా శిరస్సు వంచి మనందరం కూడా దండం పెట్టుకోవాలి. ఎందుకంటే తాను ఎల్లవేళలా వీరి కుటుంబం వెనుక ఉండాలని చెప్పేసి మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఏదైనా తప్పు ఉంటే క్షమించాల్సిందిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. అండ్ దెన్ వీఆర్ స్టిల్ హోల్డింగ్ ఆన్ టు దోస్ థియేటర్స్. నెక్స్ట్ వీక్ కూడా అవే నెంబర్ ఆఫ్ థియేటర్స్ కంటిన్యూ అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో యూనో థ్యాంక్స్ లాట్. సో ఇదంతా మీ సపోర్ట్ వల్ల, మీడియా సపోర్ట్ అండ్ ప్రజలు సపోర్ట్ చేయడం, వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల జరిగింది. అండ్ దెన్ సూర్యనారాయణ గారు అండ్ ఫర్ సీడెడ్ యూనో ఆయన ఇనీషియల్గా మాకు చాలా సపోర్ట్ చేశారు థియేటర్స్ అవి లాక్ చేయడం సీడెడ్లో. So, you know, it's declared a blockbuster and beyond that, in matter law. So, I want Jeevita garu to say... Sir, ippudu, edo ippudu anni poyindi, ippudu kottaga start chestha. Sari, idi ye mugurtamlo script rasaru Praveen garu, super duper hit ayindi. Na jeevithamlo ilanti success nenu ippude first time chustunna. Ankusham chusanu. అంకుశం తెలుగు కంటే తమిళ్లో నేనే డిస్ట్రిబ్యూటర్ అయ్యి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ అయ్యి అన్ని చోట్ల రిలీజ్ చేసి చూశాను. అప్పుడు ఇదే ఇలాగనే వచ్చింది, కానీ అంకుశానికంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అంత పెద్ద సక్సెస్, దట్స్ వాట్ ఆయన కూడా అన్నారు, బ్లాక్ బస్టర్ కంటే పెద్ద సక్సెస్ అని. సో దానికి ప్రవీణ్ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. తర్వాత సరే, మంచి సబ్జెక్ట్ విన్నాను, ఎగ్జిక్యూషన్ సూపర్గా చేశారు, బాగా ఆయన అనుకున్నది స్క్రీన్ పైకి తీసుకొచ్చారు, రాసిచ్చింది సీన్ స్క్రీన్ పైకి తీసుకొచ్చారు. కానీ దానికి కూడా ఉండి ఎక్కడ ఆగకుండా జీవిత, నిజంగా నా జీవిత వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే ఇది జీవిత నాకు ఇచ్చిన గిఫ్ట్ కూడా అని చెప్పచ్చు. సో మా ఆయనకి మంచి సక్సెస్ ఇవ్వాలి, మంచి సినిమా ఇవ్వాలి, నేను కొంచెం డల్ అవుతున్నాను అని ఆ ఫీలింగ్తో జీవిత నిజంగా ఎంతో కష్టపడి అది పెద్ద స్టోరీ, అది సెపరేట్గా మనం పెట్టుకుంటాం. సో అలా మాట్లాడితేనే ఇప్పుడు త్వరగా ఫినిష్ చేయగలుగుతా, లేదంటే స్టోరీలకి దిగిపోతే వెళ్ళిపోతూ ఉంటా. సో అలా జీవిత వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయ్యింది. అండ్ అన్నీ కూడా ప్రవీణ్ గారు ఎంత కష్టపడ్డారో కూడా కష్టపడింది జీవిత కూడా. తర్వాత ఇక్కడ ఒక్కొక్కరు చూసుకోవాలట, అంజి గారు నిజంగా ఆయన ఒక కలర్ఫుల్ బాయ్గా వస్తారు సెట్కి వచ్చి కలర్ఫుల్గానే జాలీగా ఎన్కరేజింగ్గా మాట్లాడుతూ చేస్తూ. కెమెరా డిపార్ట్మెంటే 24 అవర్స్ పనిచేయాలి, పాపం ఎక్కువ పనిచేసేది ఆ డిపార్ట్మెంటే. అండ్ అంజయ్ గారు జాలీగా ఒక కెమెరామెన్ కొంచెం ఎక్కువ మాట్లాడకపోతే జాలీగా లేకపోతే ఇంకా కొంచెం బోర్ కొడుతుంది, ఈయన వేరే టెన్షన్ పార్టీ.
సో మేమే కొంచెం జోక్ చేసుకుని అటెన్షన్ పార్టీ అంటే ఈయన విజువల్ ఈయన పని ఏంటంటే విజువలైజేషన్తో పాటు తీయాలి. అక్కడ మేము కోతి సెషన్లు చేస్తుంటే ఆయనకు కొంచెం కోపం వస్తుంది కదా, సో అందువల్ల నేను తగ్గించేశాను, నేను అక్కడ చేయలేదు ఎందుకురా మనకు వచ్చింది అని. కానీ మాకు మేము దొంగతనంగా మేమంతా అప్పుడు కే విశ్వనాథ్ లాగా కే విశ్వనాథ్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా అలాగే ఈయన మేమంతా సెపరేట్గా వెళ్ళి మాట్లాడుకుని జోక్స్ చేస్తూ ఉంటాము. వచ్చి సార్ మన సివి రావు గారు సార్ సివిరావు గారి గురించి మాట్లాడుతాం. సో అగైన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ క్రాఫ్ట్స్లో సినిమాకి వచ్చింది విఎఫ్ఎక్స్ వర్క్స్కి. సివిరావు గారు ఈజ్ అన్నపూర్ణ టెక్నికల్ హెడ్. సో అగైన్ ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ 55 అయినా డీటెయిల్స్ ఆయన చెప్తారు. కానీ ఇందాక చెప్పాను ఆర్ట్ వర్క్ ఎక్కడ అవుతుందో అక్కడ నుంచి విఎఫ్ఎక్స్ టేక్ ఓవర్ చేస్తుందని. ఆ రెండు బ్లెండ్ అయితేనే మనకి యూనో సినిమా అతికినట్టు కాకుండా యూనో రియలిస్టిక్గా ఫ్లోలో రియలిస్టిక్గా కనబడుతుంది. కలర్ కరెక్షన్ అండ్ డిఐ అండ్ విఎఫ్ఎక్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. సో ఫ్యూ వర్డ్స్. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు, ఎందుకంటే మేము రిలీజ్ ముందు వరకు ఎంత కష్టపడడం అందరూ ఇంతకుముందు చెప్పింటారు వీళ్ళు, మళ్ళీ నేను చెప్తే మీకు బరువు కొట్టేస్తామో. ఐ హావ్ సీన్ ద ట్రబుల్స్ దే వెంట్ త్రూ అండ్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దాట్ అండ్ టుడే ఈ సక్సెస్ చూసి ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. జీవిత గారికి రాజశేఖర్ గారికి కంగ్రాచులేషన్స్ అండ్ మై ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ ఏ బిగ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బిగ్ సక్సెస్. అంటే నేను పర్టికులర్గా మా ఎడిటర్ ధర్మేంద్ర గురించి చెప్పాలండి. ఈ సినిమాకు ఆయన సపోర్ట్ లేకుండా అంటే ఆల్మోస్ట్ ఆయన క్లోజ్ టు 1800 అవర్స్ ఆర్ 2000 అవర్స్ ఎడిటింగ్ 2000 అవర్స్ చేశారండి. అండ్ ఈ స్పెండ్ అంత కష్టపడి బడ్జెట్ ఊరికి అవ్వదు కదా 25 కరోడ్స్. సో చాలా కష్టపడ్డారండి, చాలా ఎఫర్ట్స్ పెట్టడం వల్లనే ఇంత న్యూ స్క్రిప్ట్ని అందరికీ అర్థమయ్యే విధంగా ఎడిటర్ ధర్మేంద్ర గారు చూపించారు. అండ్ కంగ్రాచులేషన్స్ అండి ధర్మేంద్ర గారు. అంటే ఆయన వల్ల పౌండ్ ఫూలిస్ పెన్ని అదేంటి పెన్ని వైస్ పౌండ్ ఫూలిస్ రివర్స్ ఫామ్. అది ఆయన కష్టపడి అంత అవర్స్ పనిచేసిన దాని వల్లనే ఇప్పుడు సినిమా సూపర్గా ఉంది. కూర్చొని మాట్లాడడానికి కారణం రాజేష్ అండి. రాజేష్, సో రాజేష్ ఇది నాంది అంటే 1.5 ఇయర్ బ్యాక్ జరిగింది కదా, మర్చిపోతాం. బట్ అవును మా మంచి వాళ్ళ మర్చిపోకండి డైరెక్టర్ గారు. సో నాంది అక్కడ పడింది. సో అగైన్ మా యూనో థ్యాంక్ యూ. చాలామంది భయపెట్టినా కూడా నువ్వు సపోర్ట్ ఇచ్చావు బ్యాక్ నుంచి. రెండోది మా పిఆర్ఓస్ నాయుడు అండ్ ఫనీ, వాళ్ళు పాపం ఇద్దరు రాలేదా? ఓకే. సో దాక్కున్నా రండి మా నాయుడు గారు రండి. అయ్యో ఇదే లాస్ట్ రండి, మళ్ళీ ఉండదు రండి. నాయుడు గారు అప్పుల వాళ్ళు ఏమైనా ఉన్నారా, వస్తే పట్టేసుకుంటారండి. లాస్ట్ 1 మంత్లో ఈయన పాపం మా సినిమాలో పూజ ఎలా డివోర్స్ ఇస్తారంటుందో రాజశేఖర్కి ఆ సిచ్యువేషన్ వచ్చేటట్టుంది. ఇంటికి పంపించలేదు రాత్రి 12 గంటలకి. అండ్ మీడియా వాళ్ళకి మీకు స్పెసిఫిక్గా తెలుసు ఆయన ఎంత టార్చర్ అనిపించు నేను చెప్తున్నాను. సో అగైన్ సినిమా లాస్ట్కి వచ్చేసరికి మజ్జిగ పలచన అవుద్ది, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ సినిమా సక్సెస్ఫుల్ అయింది, మీ సపోర్ట్ అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు మీరు. అండ్ అది మీరు అగైన్ ఆయన ఉండి మధ్యలో మీతో సపోర్ట్ ఇప్పించారు కాబట్టి అది కూడా యూనో రాగలిగింది. వాళ్ళందరూ మీకు ఇచ్చారు అది మీ అందరు. సో మీరు చెప్పుకోండి, నేను మీకు థ్యాంక్స్ చెప్తాను, మీరు వాళ్ళకి చెప్పుకోండి. సో థ్యాంక్ యూ నాయుడు గారు. మీడియా ఫ్రెండ్స్ అందరు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను మీకు ఇచ్చాను. సో నాయుడు గారికి అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అంతేనా? థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరిని చెప్పాలంటే టైం అయిపోతుంది కదా, జీవిత అదే జీవిత చెప్తుంది. లేదు మన శ్రద్ధాదాస్ గారు నిజంగా ఆవిడతో నేను వర్క్ చేయలేదు, కానీ ఆవిడ ఎంత ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ని అంత సక్రమంగా చేసి ఆవిడ ఎంత ఒక స్కూల్ స్టూడెంట్ లాగానే అందరితో తిరుగుతూ సూపర్గా డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ అండి. శ్రద్ధాదాస్ గారు సూపర్గా డ్రెస్సింగ్ చేస్తారు, దానికి షీ స్పెండ్స్ లాట్స్ ఆఫ్ టైం గుడ్. బట్
ఆల్ ద టైమ్ అంట. బట్ షీ స్పెండ్స్ బట్ రియలీ షీ అపియర్స్ బ్యూటిఫుల్లీ వెరీ గుడ్. ఇంకా కానీ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇంకా మా పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు, వచ్చేస్తారు. ఓ ఓన్లీ ప్రీమియర్ వస్తున్నారా? ఓకే, నేను ఏంట్రా ఇంకా రాలేదు రాలేదు అనుకుంటున్నా. సరే, ఇంకా చూడండి, ఎడిటర్ గారు చెప్పారు మేము లాస్ట్లో సినిమా చూడడానికే వచ్చామని, కానీ మధ్యలో ఎడిటింగ్ అని ఇప్పుడైనా వెళ్ళి ఉన్నామా? నేను జీవిత చాలా జెమ్స్ అండి, తెలుసుకోండి. నేను కొంచెం లేట్ వచ్చినా కూడా అది ఊరికే నేను బాగా ఉండాలి, బాగా అపియర్ అవ్వాలి. ఐ మీన్ స్క్రీన్ ప్రెసెంటేషన్, ఇప్పుడు అందరూ చెప్పారు కదా నేను అందంగా ఉన్నాను బాగున్నానని, అది ఎందువల్ల? నిద్రపోయి రావాలి కదా. డైరెక్టర్ గారు ఇక్కడ ఈయన దగ్గర నిజంగా చూడకపోతే నిద్రే పోలేదండి సరిగా. ఇంకా నేను ఇప్పుడు చూడండి, నెక్స్ట్ సినిమాలతో ఇంకా బెటర్గా ఉంటాను, బాగా నిద్రపోయి కొంచెం లడ్డులాగా వస్తే. అది ప్రవీణ్ గారు వెంటనే నాతో చేయరు అనుకో తెలుసు నాకు, ఒక సినిమా ఏదైనా గ్యాప్ ఇచ్చి చేస్తారు. సరే, అది చెయ్యని. నేను కూడా కొంచెం బాగా ఇంకా కొంచెం ఇదిగా వస్తాను. బట్ ఆయన నెక్స్ట్ సినిమాకి ఏమేమో చెప్తున్నారు. సరే, అది చాలా కష్టం, అది తర్వాత మాట్లాడతాం. ఇంకా శ్రీ చరణ్ గారు, ఆయన నిజంగా ఎప్పుడో సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఈయన రీ రికార్డింగ్ వర్క్ ఇంతో మొదలు పెట్టేశారు. సో ఆయన రియల్గా చాలా, ఇప్పుడు మా సినిమా మగాడు పార్ట్ వన్, ఈయన మగాడు పార్ట్ టూ అని పెట్టాలనుకున్నారు. సో మగాడు రీ రికార్డింగ్ చేసింది ఏఆర్ రెహమాన్, ఇప్పుడు ఈ గరుడ వేగ చేసింది మన శ్రీ చరణ్ గారు. ఏమీ తక్కువ లేదు, రెహమాన్ ఏఆర్ రెహమాన్ గారు లాగా చేశారు మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా పూజ గారు, ఆవిడ కూడా ఒక సిన్సియర్ స్టూడెంట్, కొంచెం చిన్న నాగింగే, అది పర్వాలేదు. లేదు క్యారెక్టర్ సినిమా, అలా కూడా ఏమర్చుకోవచ్చు, ఆవిడ తెలియదు కదా తెలుగు. అలా కాదు, చిన్న పాప అది కూడా నా అమ్మాయి శివాని లాగా ఎలా చిన్న చిన్న చైల్డిష్ అంతే. ఇంకా అండ్ సూపర్ డ్యాన్సర్ అండి ఆవిడ, అదంతా మన ప్రవీణ్ గారు యూజ్ చేసుకోలేదు. మన కమలహాసన్ సినిమాలో ఎంత బాగా డ్యాన్స్ చేశారు, అదే నేను కూడా ఈ మధ్యన బాగా డ్యాన్స్ చేస్తున్నాను మీకు అందరికీ తెలుసు. సో ప్రవీణ్ గారు నెక్స్ట్ సినిమాలు మమ్మల్ని చూసుకోండి. ఓకే, ఇంకా వీళ్ళందరూ ఇంకా సూపర్. నేను నాకు నచ్చిన కో రైటర్ గారు, ఏంటో ఆయన ఇంటెలిజెంట్గా ఉన్నట్టు నాకు లుక్ ఎప్పుడు అనిపిస్తుంది. ఎంతవరకు వాళ్ళిద్దరు పనిచేసుకున్నారు నాకు తెలియదు, కానీ బట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. నేను ఇప్పుడు చాలా ఆయనతో నా మనసును పంచుకుంటూ ఉంటాను, అంత నాకు దగ్గరయ్యారు. ఇంకా ఈయన ఒక ఆర్ట్ డైరెక్టర్ గారు, ద యంగ్ ఆర్ట్ డైరెక్టర్ గారు, ఇంకా సూపర్ ఆర్ట్ డైరెక్టర్ గారు, మన పత్రిక కొట్టిన ఆయన పేరేంటి, తరణి గారు. తరణి గారు అంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ గారు అవుతారు. సో గ్రేట్ గ్రేట్. సో భీమ్స్ ఇక్కడ, భీమ్స్ గారు వైరాజు సూపర్గా నాకు ఇచ్చారు. వైరాజు కన్నులు నువ్వే ఆ పాట, ఇప్పుడు దానికంటే ఇంకా ఒక మెట్టు ఎక్కువ, డియో డియో డిస్క్ డిస్క్ అని సూపర్. ఇప్పుడు ఎక్కడ చూసినా పాడుతున్నారు. మొన్న ఈవిడ గారు మమ్మల్ని ఓ పబ్బుకి తీసుకెళ్లారు, శ్రద్ధాదాస్ గారు ఊరి సరదాగా వెళ్దామని. అక్కడ వెళ్తే అంతా బాంబే క్రౌడ్, కానీ నన్ను చూడగానే డియో డియో డిసక 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 అని మొదలు పెట్టేశారు. సో సూపర్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన లాస్ట్లో పాడుతున్నాం, నాకు గుర్తుంది. ఇక్కడ మన సురేష్ కెమెరామెన్ గారు, నేను ఆ సురేష్ గారు. ఓకే, సురేష్ కెమెరామెన్ గారు, ఈయన గురించి డైరెక్టర్ గారు అన్నీ చెప్పేశారు. సో మేము ఆయన వర్క్ ఫుల్గా చేయించుకోలేకపోయాము, నెక్స్ట్ సినిమాలో చేసుకుని తప్పకుండా. ఎస్, ఈయన క్లాష్ అంతా వచ్చి, ఈయన నాకు ఎప్పుడో నుంచి తెలుసు, క్లాష్ అంతా వచ్చి ఈయన అంతమంది కలిసి ఆయన ప్రవీణ్ గారు చెప్పినట్టు ఒకే టోన్లో, ఎక్కడ వీళ్ళు పనిచేశారు వాళ్ళు పనిచేశారని ఏమి డిఫరెన్స్ తెలియకుండా సూపర్గా ఒకే మనసుతో చేసింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా ఎవరి గురించి, ఇంకా ఎవరు లేదు, ఆర్టిస్టులు.
ఆర్టిస్టులు అంతా నా కో ఆర్టిస్టులు అందరూ సూపర్గా మేల్ ఆర్టిస్ట్ ఫీమేల్ గురించి మాట్లాడేశాను. ఆదిత్ అండ్ చరణ్ గారు, మా అమ్మాయి మా అమ్మాయిలు బిగినింగ్ నుంచి చెప్తున్నారు, వీళ్ళు చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి ఇద్దరు రికమెండ్ చేసిన వాళ్ళు. డైరెక్టర్ గారు కాస్టింగ్ చూస్తున్నప్పుడు డైరెక్టర్ గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి వీళ్ళిద్దరిని ఆయన రిక్వెస్ట్ చేసిన మ్యాటర్స్ బాగా ప్రాపర్గా ఉంది కాబట్టి ఆయన తీసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ అందరికీ. అండ్ మేమంతా జాలీగా పని చేసుకున్నాము అక్కడ. ఇంకేముంది, ఇంకెవరి గురించి చెప్పాలి? ఇంకా ఏమీ లేదు. నేను లోపల వచ్చినప్పుడు ఆ ఫొటోస్ రెండు నేను చూశాను. చూసి నేను అలా జారిపోయాను. మనసులో మా మమ్మీని చూస్తే ఏంటో వదిలేసేవాడు నన్ను అన్నట్టు అడిగినట్టుంది. అలాగే మురళి కూడా, మురళి ఇనిషియల్గా నాకు కొంచెం అతను కలర్ ఇస్తాడు, పాపం రిచ్గా ఉన్నట్టు కలర్ ఇస్తాడు. నేను రిచ్గా ఉన్నాడో ఏమో, అనవసరం ఖర్చు పెడుతున్నాడో ఏమో, సక్సెస్ ఇచ్చి చెయ్యాలా అన్నట్టు బిగినింగ్లో. కానీ పాపం చాలా కష్టపడతాడు. ఈ సినిమాలో అతనే ఇక్కడ నేనంటే చాలా ప్రాబ్లం అంటే నేను నన్ను చూస్తే కొంచెం భయపడతాడు. ఫ్రీగా మాట్లాడడానికి కొంచెం ఎప్పుడో లైట్గా ఎప్పుడో అయినా పార్టీ గిట్టి ఉంటే మందు కొట్టినప్పుడే ఈ మనసు బయటకు వస్తుంది. పర్వాలేదు సార్, తప్పే ఉంది, నేను తాగుతాను. ఎప్పుడోనే నేను దానికి ఇది కాదు, భానుషిని కాదు, దేనికి భానుషిని కాదు, సినిమాకి భానుషిని, సినిమా ఈ కళకి నేను భానుషిని. సో మురళి ఈ సినిమాకి అన్నీ ఆల్ ఇన్ ఆల్ జీవితానికి సపోర్ట్ అంటే మురళియే. అని నాకు కూడా నేను ఎక్కడ వెళ్ళినా కూడా నన్ను వచ్చి నా స్టే నాకేం నచ్చుతుంది ఏం నచ్చదు అని అందరికీ చెప్పి ప్రిపేర్ చేసి పెడతాడు. సో ఆ మురళి ఇప్పుడు ఇంత ప్రాపర్గా అయిపోయాడే, ఇంకా మనకి కొండంత బలం అని అనుకున్న సమయంలో నాకు ఏంటి పెద్ద బాధ అంటే వీళ్ళిద్దరూ నన్ను క్వశ్చన్ చేసినట్టే ఉంటుంది. నేను మెడిసిన్ చదివి వచ్చి ఏదో పెద్ద ఆల్టర్నేటివ్ థెరపీస్ అన్ని మెడిసిన్స్ చదివేసి నేను పెద్ద పుడిగి అనే ఫీలింగ్లో లోపల ఉన్నాను. కానీ కర్మ అటు ఒకటి ఉంది, అది మనల్ని దాటి తీసుకెళ్ళిపోతుంది, మనం చేయలేని పరిస్థితి. ఐఎమ్ సారీ మురళి అండ్ మై మామ్, ఇట్స్ ఓకే. ఐ డిడ్ వాంట్ టు క్రై. నేను ఇవాళ కళ్ళ మంది తడి తీసుకురాకూడదు అనుకున్నాను, బట్ తప్పలేదు. బట్ నేను వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత నేను అనుకున్నాను ఇంకా సినిమా కూడా ఆడదు. ఎలా ఆడ, సినిమా బాగుంది ఎలా ఆడకుండా పోతుంది అని ఒక మనసు చెప్తుంది, ఇంకో మనసు లేదు నీ అన్ని బ్యాడ్ లక్, సినిమా కూడా నీకు ఆడకపోవచ్చు. చెన్నైలో ఇదంత సైక్లోన్తో వచ్చింది, ఐ మీన్ హెవీ వర్షాలు వచ్చింది, అది ఇట్ మే స్ప్రెడ్. సో వర్షం ఎవే వచ్చి సినిమా కూడా ఆడకుండా పోతుందే ఏమో ఇలాతో అనుకున్నాను. కానీ నాకు ఒక అమ్మగా ఉండి బ్రదర్ ఇన్ లా, బ్రదర్స్ సిస్టర్స్ అందరూ అన్ని రూపంలో మీరు ప్రజలు మీరందరూ నా సినిమాని చూసి ఇంత పెద్ద సక్సెస్ చేశారు. నేను అనుకున్నా ఇది జరగని పని, ఈ సక్సెస్ అనేది రాదు అనుకున్నాను. కానీ మీరందరూ కలిసి మా అమ్మ పోయింది, మురళి పోయింది కూడా మరిపించేలా ఇంత పెద్ద సక్సెస్ నా లైఫ్లో చూడనంత సక్సెస్ ఇచ్చారు, గ్రేట్. మీకే థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంతకుముందు నేను చెప్పి ఉన్నా మా అమ్మ చూడలేకపోయారు. నా అమ్మ వయసులో ఉన్న అందరినీ మీరు పిల్లలు ఇంటికి థియేటర్కి తీసుకెళ్ళి చూపించండి అని చెప్పాను. ఆ చెప్పేసి ఇప్పుడు థియేటర్కి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి చూసారా మా మదర్ని తీసుకొచ్చాను, చూసారా మా మదర్ని తీసుకొచ్చాను అని అందరూ ఆ మాట చెప్పినప్పుడు నాకు ఇంకా ఇది అయింది. కానీ
నిన్న ఒక మదర్ రివర్స్ చెప్పారు, థ్యాంక్స్ బాబు మీ మదర్ అంతా తీసుకొచ్చా. వీడేం తీసుకొచ్చాడు, నేను వీళ్ళందరూ తీసుకొచ్చాను అన్నారు మదర్ నిన్న థియేటర్లో. సో అలా మీ అందరి సపోర్ట్కి, మీరు ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. ఐ షుడ్ ఇంట్రడ్యూస్ మురళీ గారి భార్య రీనా గారు, రండి ప్లీజ్ కమ్. సిస్టర్ రీనా గారు, మురళి గారి భార్య, మాధవి చిన్న కూతురు, పెద్ద కూతురు ఇంట్లో నుండి రాలేదు. సో వీళ్ళని చూసుకునే బాధ్యత ఇంక పైగా మాది, మేము చూసుకుంటాము. నా పిల్లల్లాగా ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటాను. అండ్ యూజువల్గా వార్లో మన ఆర్మీలో ఎవరైనా పోతే వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి గౌరవిస్తారు. అలా మీ సినిమా 50 డేస్ 100 డేస్ ఫంక్షన్కి తప్పకుండా వీళ్ళని గౌరవించాలి. మనమందరం కలిసి గౌరవిస్తాము కూడా. ఇప్పుడు మీరందరూ పెద్ద చప్పట్లు ఇవ్వండి వీళ్ళకి. ఎస్, మరి ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకైతే మాటలు లేవు. నిజంగానే మా అన్నయ్య పోవడం చాలా చాలా దురదృష్టకరం. నేను అదే బిగినింగ్లోనే చెప్పేశాను, భగవంతుడు ఇంత సక్సెస్ ఇచ్చాడు అని ఇంత సంతోషపడుతున్నప్పుడు ఆయన ఎంత దుఃఖాన్ని ఇచ్చినా అదే మనసుతో యాక్సెప్ట్ చేయాలి. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రతి చర్యకి ఏదో ఒక కారణం ఉంటుంది మన జీవితంలో అని ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగాలని నిశ్చయించుకొని ముందుకు సాగుతాం. వీ విల్ ఫైట్, మేము వీ విల్ నెవర్ లుక్ బ్యాక్. ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన వాళ్ళు 5 ఉన్నారండి. ఈ సినిమాని చాలా, ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది అన్నది ప్రవీణ్ గారు చెప్పారు, దానికి ఎంత కష్టపడ్డాము, ఫినాన్షియల్గా ఎంత కష్టపడ్డాము. కానీ ప్రతి క్షణం సినిమా అంటే, ఒక డైరెక్టర్గా నేను ప్రవీణ్ గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. డైరెక్టర్ జాబ్ ఇంతే, నా డైరెక్షన్ పార్ట్ అయిపోయింది, లేకపోతే నేను నాకు షూటింగ్ మీరు పెడితే నన్ను పిలవండి అని కాకుండా, ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా ప్రతి క్షణం ప్రతి ప్రాబ్లం సినిమాది నాదే, ప్రొడ్యూసర్ది కాదు నాదే, నేను డైరెక్టర్ని. నేను ఒక కథ చెప్పాను, దీనికి ఇంత బడ్జెట్ అయ్యింది, దీని బిజినెస్ దగ్గర నుంచి, దీని రిలీజ్ దగ్గర నుంచి, దీని ప్రమోషన్స్ దగ్గర నుంచి, ప్రతి దానికి నా వెనక ఉండి నాకు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ప్రవీణ్కి ఐ హ్యావ్ నో వర్డ్స్ టు థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ అంటే చాలా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, క్రియేటివ్లీ బ్రిలియంట్ పీపుల్ ఉంటారు, అన్నీ ఉంటారు, కానీ హ్యుమానిటీ అనేది చాలా తక్కువ మంది మనసులో ఉంటుంది, మానవత్వం అన్నది. అది ప్రవీణ్ దగ్గర ఉంది. ప్లీజ్ బీ లైక్ దిస్ ఫర్ ఎవర్ ప్రవీణ్, నెవర్ యూ చేంజ్, యూ షుడ్ ఆల్వేస్ బీ లైక్ దిస్. దట్ ఈస్ హిస్ గ్రేట్ సక్సెస్ దాన్ హిస్ టాలెంట్ అండ్ క్రియేటివిటీ. తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేసేసిన, ఐ మీన్ కంప్లీట్ అయిపోయింది టీజర్, ఈ సినిమాని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఎవరికి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ లేదు. ఏదో ప్రవీణ్ సత్తారు, ఆయన కొంచెం మీద ఇంటెలిజెంట్ డైరెక్టరు, ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది, ఒక గుంటూరు టాకీస్ తీశారు, ఒక రొటీన్ లవ్ స్టోరీ, బాగానే ఉంటాయి ఆయన సినిమాలు. ఈజ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో చూడొచ్చు రాజశేఖర్ గారు ఏం తీస్తారు ఏముంటుంది. అలాగే ఈ సినిమాని ఏ విధంగా, అసలు ఈ సినిమా మంచి సినిమా, ఈ సినిమాని చూడడానికి ప్రజల్ని ఎలా థియేటర్స్కి తీసుకురావాలి, అసలు ఇలాంటి ఒక సినిమా వస్తుంది అనేది ఎలా చెప్పాలి, అసలు మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం ఎలా ఎలా ఎలా. సరే టీజర్, ఈ టీజర్ లాంచ్ ఎలా, ఆ టీజర్ లాంచ్ని రాణా గారు, తాప్సీ గారు, కాజల్ గారు, మంచు లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు ఎక్కడున్నా, బికాస్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ దెమ్. నేను జస్ట్ ఫోన్ కాల్ చేసి ప్లీజ్ మీరందరూ మా టీజర్ని లాంచ్ చేయాలి ఆన్లైన్లో అని చెప్పినప్పుడు వేరే మాటే అనలేదు ఎవరు కూడా. డెఫినెట్గా మేము ఎప్పుడు 8 గంటలకి, మీరు జస్ట్ లింక్ పంపేయండి, మీరు టైం పంపే, మీరు టైం చెప్పండి, వీఆర్ విత్ యూ అని. యాక్చువల్గా నాకు కాజల్ గారు కానీ, తాప్సీ గారు కానీ, వీళ్ళెవరు కూడా వాళ్ళతో నేను రాజశేఖర్ గారు మేమో వర్క్ చేసింది లేదు, వాళ్ళు ఎవరు కూడా నాకు తెలియదు. అంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ హలో అంటే హలో అనుకోవడం తప్ప, వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అలాగే రాణా గారు, అలాగే లక్ష్మి, మంచు లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ అసలు అప్పుడు ఏంటి, ఒక టీజర్ ఏంటి, 4 ఆర్టిస్టులు ఏంటి, ఇలాగ లాంచ్ చేయడం ఏంటి, దెన్ పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఇట్. ఆ తర్వాత మన బాలకృష్ణ గారు థియేట్రికల్ ట్రైలర్ లాంచ్, ఆయన్ని కూడా రేపు లాంచ్ అంటే బిఫోర్ డే నైట్ వెళ్ళి అడిగాం, నేను శివాని వెళ్ళి, సార్ ఇలాగా మీరు లాంచ్ చేస్తే బాగుంటుంది, యూఆర్ ఇస్ ఎ వెరీ లక్కీ హ్యాండ్,
అండ్ పీపుల్ విల్ కమ్ టు నో అని అంటే వెంటనే అలాగే అమ్మ ఎప్పుడు ఎన్ని గంటలకి నా ముహూర్తం కూడా ఆయనే పెట్టారు పలానా టైంలో లాంచ్ అయ్యే జీవితాన్ని. అంటే అట్ టైమ్స్ మనకి ఎవరు సహాయం చేయరా, ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు లేరా, మనకి మనమేనా అని అనుకునేటప్పుడు ఇంతమంది మన కోసం ఉన్నారు అని గట్టి నమ్మకాన్ని కల్పించిన వీళ్ళందరికీ నా మనసారా థ్యాంక్స్ చెప్పుకుంటూ, తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సపోర్ట్ ఐదుగురు ఆరుగురు కాదు, ద హోల్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి వీఆర్ విత్ యూ, వీఆర్ సో హ్యాపీ ఫర్ యర్ సక్సెస్, మీకు సక్సెస్ వచ్చినందుకు మాకు ఎంత ఆనందంగా ఉందని ప్రతి డైరెక్టరు ప్రతి ప్రొడ్యూసరు ట్వీట్ చేయడం కానీ ఫోన్లు చేయడం కానీ, రాజమౌళి గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎవ్రీబడి, మహేష్ బాబు గారు, నమ్రత గారు, లైక్ ఐ మీన్ నేమ్స్ ఐ షుడ్ కీప్ ఆన్ సేయింగ్ అనమాట, డైరెక్టర్స్ అందరూ, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి. ఐ నో వాళ్ళు చాలా మనసారా మమ్మల్ని దీవించారు, మనసారా ఈ సినిమా ఆడాలని అనుకున్నారు. అలాగే మీరు ప్రజలు, అంటే థ్యాంక్స్ అనేది చాలా చిన్న మాట, అంతకంటే నాకేం చెప్పాలి ఎలా చెప్పాలో తెలియట్లేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంతే, ఒక మాట చెప్పాలి. చిరంజీవి గారు అంటే మా జీవితాన్ని, ఇప్పుడు నేను ఈ మాట చెప్పాలని అనుకున్నాను మర్చిపోయాను. చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మా సినిమా చూసి అభినందించి ఇంటికి బొకే పంపించి చాలా కేర్గా చూసుకున్నారు. థ్యాంక్ యూ చిరంజీవి గారు. అండ్ ఆ దాన్ని ఇప్పుడు చిరంజీవి గారిని వెళ్ళి నేను కలిసింది ఇప్పుడు కాదు, మాకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఎప్పుడో కలిసిపోయాము, చాలా ఫంక్షన్స్ మేము కలిసి వెళ్ళి వచ్చి ఉన్నాము. కానీ మీడియా ఏం రాశారంటే నిన్న మొన్న దానికి వెళ్ళిన దానికి ఎవరో ఇప్పుడు రాజశేఖర్కి ఇప్పుడే బుద్ధి వచ్చింది, పోయి చిరంజీవి గారి దగ్గర పోయి సారీ చెప్పిన దానివల్ల ఇప్పుడు సినిమా ఆడుతుంది, ఇలా అంతా టీవీలో పెట్టారు, మీరు చూడొచ్చు. సో మేము సరే మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అందుకు తెలుసు, ఆ తర్వాత కలవకూడదా, కలిసి మంచిగా ఉండకూడదా, మమ్మల్ని విడతీయొద్దు దయచేసి, అలా రాయొద్దు ఎవరైనా, ఎందుకంటే మీరే ఇలా రాసి ప్రజలందరూ ఏదో మళ్ళీ ఏదో అనుకునేలా అవుతుంది, అందువల్ల దయచేసి ప్లీజ్.